హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడైతే జర్నీలో ఉన్నాను, చూస్తున్నారు కదా, ట్రావెలింగ్ అన్నమాట. స్టార్ట్ అయిపోయాం తిరుపతి నుంచి, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పనేసి. మొత్తానికి మీరు తమిళనాడులో చూసుంటారు, 1 వీక్ అయితే నాకు ఫుల్గా రెస్ట్ వచ్చిందని చెప్పచ్చు. అండ్ ఇంకా ఎక్కడికి వెళ్తున్నామని అయితే చెప్తున్నాను, నెల్లూరుకి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకరోజు అయితే మాకు చాలా 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 ఇంపార్టెంట్ డే. ఆ డే కోసం మేము ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, నేను మా ఫ్యామిలీ అయితే తప్పకుండా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చేసుకునే రోజు అన్నమాట. ఆ రోజు కోసం అనేసి నెల్లూరుకి అయితే బయలుదేరేసాము, వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను, మా వారు, లాస్య ఇక్కడ తిరుపతి నుంచి బయలుదేరాం. యాక్చువల్గా ఒక 1 డే 2 డేస్ ముందే బయలుదేరాం అన్నమాట, అంటే అమ్మకు కొంచెం హెల్ప్గా ఉంటుందని చెప్పనేసి. ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళది మెయిన్ డోర్ అన్నమాట. అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి ఇది ఉంటుంది, పట్టం లాంటిది, అంటే డోర్ అన్నమాట. ఇది యాక్చువల్గా మా నాన్న చాలా చాలా ఇష్టంగా ఇల్లు కట్టేటప్పుడు ఈ తలుపు గురించే ఎన్నో రోజులు వెయిట్ చేసి చాలా ఇష్టంగా దీన్ని చెక్కిచ్చి అందంగా దీన్ని మలుచుకొని, అసలు కొంతకాలం అయితే ఈ దారుబంధ్రానికి, ఈ తలుపుకి, మెయిన్ డోర్కి పూజ కూడా చేసేవాళ్ళం అన్నమాట. మా నాన్నకి అంత ఇష్టము. ఇంకా అందుకనేసి నేను ఎప్పుడు చూపించలేదు, అందుకని ఈరోజు అవకాశం వచ్చింది. అది మెయిన్ డోర్ని అయితే అలా చూపించాను అన్నమాట. ఇంకా మెయిన్గా నేను వచ్చేసి నాన్న వర్ధంతి కోసం. యాక్చువల్గా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, నాన్న చనిపోయి 2017లో స్వర్గస్థులైనారు. అక్టోబర్ 10వ తేదీ నాన్న ఇదన్నమాట వర్ధంతి. దానికోసం అనేసి నేను ఒక 2 రోజులు ముందుగానే వచ్చేసాను. ఇదిగోండి మా స్వీటీ. ఇంకా ఫొటోస్ గురించి, నాన్న ఫోటో మీకు చూపించాను కదా, ఆ ఫోటో గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అలా టాపిక్ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇంట్లో ఉండే పాత ఫొటోస్ అన్నీ బయటకు తీసుకొచ్చేసి అసలు అందరం కూర్చొని ఈ ఫొటోస్ చూసుకుంటూ పాత మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాము. ఇవి వచ్చేసి మా అన్నకి కవిత, వీళ్ళ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. పెళ్ళైన తర్వాత వ్రతం చేస్తారు కదా, అదనమాట ఆ ఫొటోస్. యాక్చువల్గా ఈ వ్రతం అప్పుడు నేను లేను, రాలేదు. మేము అప్పుడు పాండిచేరిలో ఉన్నామనుకుంటాను, అప్పుడు అనమాట కుదరలేదు రావటానికి. ఇది వచ్చేసి కవిత శ్రీమంతం ఫొటోస్. ఇదిగోండి నేను, మా వారు, కవిత, మా స్వీటీ ప్రెగ్నెన్సీ అప్పుడు, శ్రీమంతం అప్పుడు అనమాట. ఇంకా ఈ ఫొటోస్ ఇవన్నీ అలా చూసుకుంటూ మా నాన్నని బాగా గుర్తు చేసుకున్నాము. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఒక దగ్గర ఉన్నామన్నమాట ఆ టైంలో. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ అయితే మాకు చాలా మెమొరీస్ అయినాయి. ఇదిగోండి ఈ ఫోటోలు అయితే మా అత్తమ్మ మామయ్య అనమాట. ఇక్కడ పైన కనిపించే ఫోటోలో అత్తమ్మ మామయ్య కవిత శ్రీమంతంకి అత్తమ్మ ఉండింది. తర్వాత డెలివరీకి వెళ్ళి మా స్వీటీని 5వ నెలలో ఇంటికి తీసుకొచ్చింది. కరెక్ట్గా ఆ మంత్లోనే అనుకుంటా అత్తమ్మ కూడా చనిపోయారు. ఇంక ఇదే నేను అక్క మా ఇంటికి పక్క ఇల్లు అమ్మ వాళ్ళు అప్పుడు కొన్నప్పుడు పాలు పొంగిచ్చేదనమాట, ఆడపడుచులు పాలు పొంగిచ్చాలి కదా, అప్పటి ఫోటో అది. ఇంక ఇది వచ్చేసి మా అన్న పెళ్ళిలో, తిరుమలలో చేసామన్నమాట పెళ్ళి, అప్పుడు ఫొటోస్. ఇది వచ్చేసి అత్తమ్మ మామయ్య పెళ్ళికి తిరుమలలో అందరం వచ్చాము అప్పుడువి. ఇవన్నీ అన్నమాట, ఇవన్నీ మెమొరీస్ కదండి. పాత ఫొటోస్ చూస్తే అసలు ఎంతైనా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా నిశ్చితార్థం, నా పెళ్ళికి ముందు నిశ్చితార్థం ఫోటో అన్నమాట. ఇది వచ్చేసి అక్క పెళ్ళిలో ఫోటో, పక్కన లంగా ఉని వేసుకొని కూర్చున్నా నేను. ఇట్లా అన్నమాట అన్ని ఫొటోస్ మింగిల్ అయి ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ అలాగా అసలు మాట్లాడుకుంటూ ఉంటే ఎంత టైం అయినా గడిచిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి మా స్వీట్ ఇది బర్త్డే, ఫస్ట్ బర్త్డే మేము నెల్లూరులో డిఆర్ వృత్తంలో చేసామన్నమాట. అక్కడ అది ఇది ఆల్బమ్ అవన్నీ చేయించాము, చాలా బాగా చేశారు నాన్న వాళ్ళు. అప్పుడు నాన్నకంటే ఇంకా కొడుకు బిడ్డ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఫస్ట్ మేము ఆడపిల్లలకి, మాకు పుట్టిన పిల్లలు అప్పుడు ఎప్పటికే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, అక్క పిల్లలు నా పిల్లలు. ఈ బుడ్డాం పుట్టేటప్పటికి బాగా ముచ్చటగా మా నాన్నకి చాలా బాగా చేశారు, చాలా ముద్దన్నమాట. ఇవని మనవరాలు ఎత్తుకొని అసలు దించేవాళ్ళే కాదు నాన్న, అంత ఇష్టము మనవరాలంటే. ఇంక ఇవన్నీ అనమాట అలా చూసుకుంటూ మా నాన్నని తలుచుకుంటూ ఉన్నాము.
యాక్చువల్గా వీడియోస్ కూడా ఉన్నాయి వీటివి. అప్పుడప్పుడు వీడియో కూడా అందరం కూర్చోన్నామంటే ఆ వీడియోస్ కూడా ప్లే చేసి చూస్తూ ఉంటాము. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా గడిచిపోయిన రోజులు చాలా మంచివి, చాలా గొప్పవనే చెప్పుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులు బాధల్ని వీటినే తలుచుకుంటుంటాం, కానీ మనం ఏం జరుగుతుందో ఎలా ఉంటాయో పరిస్థితులు ముందు ముందు అవే ఉంటాయి మన కళ్ళ ముందు. కానీ జరిగిపోయిన రోజుల్ని తలుచుకుంటే మాత్రం అవి ఒక స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి. అందుకనేసి చాలామంది నాకు తెలిసి ఇట్లా పాత ఫొటోస్ని చూసి నెంబర్ వేసుకుంటూ ఉంటారు. ఈరోజైతే మేము అందరం కూర్చొని ఇలా ఫొటోస్ అవన్నీ చూస్తున్నాం. ఇవి వచ్చేసి ఈ ఫోటోలో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇద్దరు అక్కలు వదిన అన్నమాట. వీళ్ళంతా వీళ్ళు మా పిల్లలు సన్నీ, ఇంకా మా లాస్య, శ్రేయ, సోని వీళ్ళు ఇట్లాగా అన్ని ఫొటోస్ చూస్తూ ఉన్నాము. చాలా టైం అయితే మేము ఈ ఫొటోస్ చూస్తూనే గడిపేశాము ఆ రోజంతా. ఇంకా అలా ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్రలేసేటప్పటికి అమ్మ వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసింది. ఇదిగోండి మా అమ్మ బ్యాగ్ వచ్చి ఇట్లాగా వేసుకొని వెళ్ళింది. నాకు మా అమ్మ ఏం చేసినా ముచ్చటగా అనిపిస్తుంటుంది. ఈ బ్యాగ్లో ఏం పెట్టుకున్నామా అంటే మొబైల్ పెట్టుకుందంట, ఇంకేవో డబ్బులు పెట్టుకుందంట, మళ్ళీ వచ్చేసి ఈ బ్యాగ్లో ఏం పెట్టుకున్నామంటే వాటర్ బాటిల్ పెట్టుకుందంట, ఇంకా ఏవో చెప్పింది. కోలాటం కూడా ఆడతారని నేను ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను. స్టేడియంలో వెళ్తారనమాట ఈ వాకర్స్ అసోసియేషన్లో మెంబర్ కూడా మా అమ్మ. అక్కడ అందరూ కోలాటం ఆడడం చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ వీడియో మీరు ఒకసారి చూడకపోయింటే చూడండి తప్పకుండా. అసలు నిజంగా వాళ్ళని చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాము. ఇంకా అలాగా ఇదిగోండి మార్నింగ్ 8 అయింది, 5:30కే నిద్రలేసి ఆటో వస్తుంది అన్నమాట అమ్మ కోసం. ఇంకా దాంట్లో వెళ్ళి వాకింగ్ అవన్నీ చేసుకుని 8 గంట ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత సీన్ కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ అన్నమాట నేను అమ్మ షాపింగ్ బయలుదేరాము. ఎందుకంటే నాన్నకి పక్క రోజు వచ్చేసి వర్ధంతి రోజు అన్నమాట 10 అక్టోబర్. ఇంకా ఆ రోజు కోసం అనేసి అన్నీ ముందుగా తెచ్చిపెట్టుకోవాలి కదా, పండ్లు పువ్వులు అవన్నీ. అంటే నేను ముందుగానే చెప్పున్నా నేను వచ్చిన తర్వాత వెళ్దాంలే మా ఇద్దరమే అని చెప్పనేసి. ఇది వచ్చేసి నెల్లూరులో మద్రాస్ బస్ స్టాండ్ అంటారు, కూరగాయల మార్కెట్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్గా ఉంటాయి. ఇంకా మనకి ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రెష్గా కావాలనుకున్న వాటన్నిటికి ఇక్కడికి వస్తుంటాము. ఎదురుగా కూడా సాయిబాబా మందిరం కూడా ఉంటుంది. టెంపుల్ కూడా వెళ్ళాము నేను అమ్మ, కానీ గుళ్ళో నేను వీడియో ఏం తీయలేదన్నమాట. టెంపుల్కి వెళ్ళి సాయిబాబాని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసి పూలు అవన్నీ ఇక్కడ తీసుకున్నాము. అయితే ఏమంత ఫ్రెష్గా అనిపించలేదు ఇక్కడ పూలు. యాక్చువల్గా నెల్లూరులో అయితే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పూలు బాగుంటాయి, కానీ అంత దూరం వెళ్ళలేక ఇక్కడే తీసుకున్నాము. తర్వాత నాన్నకి ఇప్పుడు మామూలుగా వర్ధంతి రోజు మనము పెద్దవాళ్ళకి, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి, వాళ్ళకి ఇష్టంగా ఏవి తినేవాళ్ళు అవి మాత్రం చేస్తుంటాం కదా, అలాగా నాన్నకి ఇష్టమైనవి ఏం చేయాలని చెప్పనేసి కూరగాయలు అవన్నీ కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి పండ్లు అన్నమాట. కరెక్ట్గా ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్గా వస్తుంది. ఈమె దగ్గరే మా నాన్న కూరగాయలు, సారీ పండ్లన్నీ ఈమె దగ్గరే తీసుకునేవాళ్ళు అన్నమాట నాన్న. మాకు కూడా ఈమె దగ్గరే పండ్లు తీసుకొని బుట్టలు బుట్టలు పండ్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికి. నేను మేము ఎప్పుడు వెళ్ళి పండ్లు తీసుకున్నా నాన్న గురించి ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. ఈమె బంగారం చూడమ్మా నాన్న అయ్యారు తప్పనిసి ఆడా కొన బంగారం అందుకు అన్ని కొనుక్కోండి అందుకే ప్రతి సంవత్సరం ఎక్కడ ఒక నీ దగ్గరే తీసుకున్నా నీ దగ్గరే కదా. అదనమాట అండి పండ్లు ఇవన్నీ ఈమె దగ్గర తీసుకుంటాము ప్రతి సంవత్సరం. అందుకని నాన్న చనిపోయినప్పటి నుంచి ఈమె దగ్గరే వచ్చి గుర్తుగా తీసుకొని వెళ్తుంటాము. ఇంకా పూలమాల కూడా నాన్న ప్రతిరోజు వెళ్ళి ఒక ఆయన దగ్గర పూలు తెచ్చేవాళ్ళనమాట, ఆయన దగ్గరే పూలమాల కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము. అలాగా అసలు ఎన్నో జ్ఞాపకాలు మా నాన్నతో. ఇంకా ఇవన్నీ మనం ఏంటంటే జరిగిపోయినాయి కాబట్టి తలుచుకొని చెప్పుకోవడమే తప్పితే ఇంకా చేయగలిగేది ఏం లేదు. కాకపోతే 5 ఇయర్స్ వరకు అయితే చాలా బాగా అందరినీ పిలిచి అలా చేసేవాళ్ళం అన్నమాట. కానీ ఇంకా ఈ సంవత్సరం నుంచి మామూలుగా మాకు ఇంట్లో వాళ్ళ వరకు మా ఫ్యామిలీ మెంబర్సే కలిసి చేసుకోవాలని చెప్పనేసి ఫిక్స్ అయ్యాము. అందుకని బయట వాళ్ళనైతే ఎవరిని పిలవట్లేదు, ఇంట్లో వాళ్ళ వరకే అన్నమాట. మిగతా ఇప్పటి వరకు జరిగిన 5 సంవత్సరాలు మాత్రం వర్ధంతి చాలా చాలా బాగా ఘనంగా చేసాము నాన్నకి. ఇంకా ఇది వచ్చేసి నెల్లూరులో గాంధీ రోడ్ అన్నమాట. గాంధీ రోడ్డు దగ్గర ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి మనకి
గిఫ్ట్ మనం గిఫ్ట్స్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదానికి ప్యాకింగ్స్ కవర్స్ బ్యాగ్స్ ఇవి చాలా బాగుంటాయి. మేము ఏ ఫంక్షన్ చేసినా ఏం చేసినా ఇక్కడికే వచ్చి బ్యాగ్స్ అన్నీ కొంటుంటాం అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్కి. అంతే అంటే ఇప్పుడైతే ఈసారి అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేది ఏం లేదు, కానీ అమ్మ ఏదో తీసుకోవాలని చెప్తే అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నామన్నమాట. సరే ఇవి కూడా గుర్తుగా మెమరీగా ఉంటాయని చెప్పని నేను వీడియో అయితే తీసానన్నమాట. ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ కూడా బాగుంటాయండి. మన ఈ రోడ్ వచ్చేసి నాకు కరెక్ట్గా తెలియదు, గాంధీ రోడ్డు నుంచి మనం లోపలికి వస్తాము, కాపు స్ట్రీటో ఏదో అంటారు ఆ రోడ్డు అనుకుంటా. ఇంకా ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. ఏదైనా తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఏమంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, తీసుకోలేదు. ఇంకా మొత్తానికి నెల్లూరు అంతా ఒక రౌండ్ వేసినట్టు అయింది. ఇది వచ్చేసి ఇంకా గాంధీ రోడ్ నుంచి మళ్ళీ రౌండ్ తిరుక్కొని సిఎంఆర్ అటువైపు నుంచి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మొత్తానికి నాన్నకి ఫంక్షన్కి కావాల్సినవన్నీ ఆ రోజు పర్చేస్ చేసేసి తీసుకెళ్ళిపోయాం నేను అమ్మ. కొన్ని పూలు పండ్లు టెంకాయలు అన్నీ తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా చేసుకునేటివి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇవన్నమాట ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నాన్నతో మీకు ఏమన్నా మెమరీస్ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేయండి. బాయ్ అండి.